మీట్ మీ ఆఫ్టర్ స్కూల్ ఎపిసోడ్ 1 కంటిన్యూషన్. ఇంకా ప్రిన్సిపల్ హిజ్రీకి ఫోన్లో ఉన్న మెసేజ్ చూపించి, ఇదిగో చూడు హిజ్రీ, పిల్లలందరూ ఈ విధంగా నీ గురించి ఆడుకుంటున్నారు అని అంటుంది. ఇంకా వెంటనే హిజ్రీ అది చూసి, అవునా మేడం, నేను ఇదంతా గమనించుకోలేదు, అయినా ఇలాంటివన్నీ నేను పట్టించుకోను అని అంటుంది హిజ్రీ. ఇంకా వెంటనే ప్రిన్సిపల్ మేడం కోపంగా లేచి, నువ్వు గమనించుకోలేదు అని అంటావేంటి, ఇదిగో చూడు హిజ్రీ, నువ్వు క్లాస్ రూమ్లోనికి వెళ్ళిన వెంటనే మొదటిసారిగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పిల్లల దగ్గర ఉన్న ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ నీ గురించి నువ్వు చూసుకోవాలి, అదేంటంటే ఫస్ట్ నువ్వు వేసుకున్న షర్టు, నువ్వు ఎప్పుడూ కూడా ఇలా లూజ్గా ఉండే షర్టు వేసుకోవద్దు, అలాగే నీ జుట్టుని ఇలా వదిలేయకూడదు, అలాగే జుట్టుకి ఎక్కువగా స్మెల్ వచ్చే షాంపూలు వాడకూడదు, అలాగే నీ స్కర్ట్ అంటే నీ లంగా కూడా మరీ ఇంత చిన్నగా ఉండకూడదు, అలాగే నీ షూస్ అంటే నీ చెప్పులు కూడా ఇంత హై హీల్స్ ఎప్పుడూ వేసుకొని రాకూడదు. ఈ విధంగా నేను చెప్పినవి నువ్వు చేయాలి, అప్పుడే ఎవరూ కూడా నిన్నేమీ అనరు, నువ్వు ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది ప్రిన్సిపల్. ఇంకా వెంటనే హిజ్రీ, నన్ను క్షమించండి మేడం అని చెప్తుంది. ఇంకా హిజ్రీ వెంటనే, మీరే చెప్పినట్లుగానే చేస్తాను మేడం అని అంటుంది. అదేవిధంగా ప్రిన్సిపల్ హిజ్రీతో చెప్పిన మాటలన్నీ అక్కడే స్టాఫ్ రూమ్లో ఉన్న మిగిలిన టీచర్లు కూడా వింటారు. ఇంకా నెక్స్ట్ సీన్లో అవుటింగ్ టైంలో కొంతమంది హిజ్రీ క్లాస్లోని గర్ల్స్ అంటే అమ్మాయిలు ఒకచోట కూర్చొని హిజ్రీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి పక్కనే ఉన్న తన ఫ్రెండ్స్తో, అదేంటో కానీ మన హిజ్రీ మేడంకి నేను మొన్నటి రాత్రి బయటకు వెళ్లిన విషయం ఎలా తెలిసిందో తెలియదు, ఆ విషయాన్ని ఆ హిజ్రీ మా అమ్మా నాన్నలకి మెయిల్ చేసింది, అదేంటంటే మీ అమ్మాయిని నైట్ టైం ఎక్కడికి పంపించకండి, అలా నైట్ టైం వెళ్ళడం మంచిది కాదు అని పెట్టింది, ఇదంతా నేను బయటకు వెళ్ళిన విషయం ఆవిడకి ఎలా తెలిసిందో తెలియదు అని అంటుంది. ఇంతలో కొంతమంది అబ్బాయిలు కూడా ఆ అమ్మాయిల దగ్గరికి వస్తారు, అలాగే హీరో అకిరా కూడా తన ఫ్రెండ్స్ అయిన ఆ అమ్మాయిల దగ్గరకు వచ్చి నుంచుంటాడు. ఇంకా ఆ అబ్బాయిలు కూడా ఆ అమ్మాయిలతో, అవును ఈ హిజ్రీ మేడం ఎలా తెలుసుకుంటుందో ఏమో కానీ నేను బయటకు వెళ్ళిన విషయాన్ని కూడా మా పేరెంట్స్ కూడా మెయిల్ పెట్టింది అని అంటారు. ఈ విధంగా అబ్బాయిలు అమ్మాయిలు ఆ హిజ్రీ మేడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరో మాత్రం అదంతా ఏం పట్టించుకోకుండా అటువైపుగా వెళ్తున్న తన టీచర్నే చూస్తూ ఉంటాడు. ఇంకా హిజ్రీ ఎటువైపు వెళ్తున్నా తన వైపే కంటిన్యూస్గా చూస్తూ ఉంటాడు హీరో అకిరా. ఇంకా అక్కడున్న అబ్బాయిల్లో ఒక అబ్బాయి తన ఫ్రెండ్స్తో, అరే మన టీచర్ గురించి మన పేరెంట్స్ కొంతమంది చాలా బాధపడుతున్నారు, అదేంటంటే మనలాంటి థర్డ్ ఇయర్ క్లాస్ స్టూడెంట్స్కి ఇలాంటి యంగ్ టీచర్ని పెట్టడం మంచిది కాదు అని అనుకుంటున్నారు, అందుకనేమో మన హిజ్రీ మేడం మన గురించి ఈ విధంగా మన పేరెంట్స్కి మెయిల్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తుందేమో అని అంటాడు. ఇంకా ఈ విధంగా అబ్బాయిలు మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు అకిరా మాత్రం ఏం మాట్లాడకుండా తన టీచర్నే చూస్తూ ఉంటాడు. అయితే ఈ విధంగా అకిరా హిజ్రీ టీచర్ వైపే చూస్తూ ఉండడం అక్కడున్న అమ్మాయిల్లో ఒక అమ్మాయి గమనిస్తుంది. ఆ అమ్మాయి పేరు రుణా ఇవాసాకి. ఇంకా నెక్స్ట్ సీన్లో పేరెంట్ చైల్డ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ అందరి పేరెంట్స్ వస్తారు. అయితే చివరికి హీరో అయిన అకిరా మీటింగ్ హాల్లో కూర్చొని ఉంటాడు. అయితే అప్పుడే హిజ్రీ లోపల మీటింగ్ హాల్లో ఉన్న అకిరాని కలవడానికి వెళ్ళబోతూ ఒక్క నిమిషం అక్కడే ఆగి కొంచెం సేపు ఆలోచించుకుంటుంది. ఇంకా నెక్స్ట్ కొంచెం సేపటికి హిజ్రీ అకిరా దగ్గరకు వెళ్తుంది. ఇంకా హిజ్రీ లోపలికి వస్తూనే అకిరాతో, నేను లేట్గా వచ్చినందుకు సారీ అకిరా, అంతేకాకుండా మీ అమ్మగారు ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు, అదేంటంటే తనకి పని చాలా ఎక్కువగా ఉండడం వల్ల తను రావడం లేట్ అవుతుందంట, అందువల్ల ఈ పేరెంట్ చైల్డ్ మీటింగ్ని మీ అమ్మగారు లేకుండానే మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పి హిజ్రీ అకిరా ఎదురుగా కూర్చుంటుంది. ఇంకా కూర్చున్న వెంటనే హిజ్రీ అకిరాతో, ఇదిగో అకిరా, మొన్నటి క్లాస్లో కుక్కుని నా మీద వాటర్ పోయడానికి ప్రయత్నించాడు కదా, అప్పుడు నువ్వు నన్ను కాపాడావు, అంటే నా మీద నీళ్లు పడనీయకుండా బెంచ్ను కొట్టావని అర్థమైంది, అందుకు నీకు థ్యాంక్ యూ అకిరా అని అంటుంది. ఇంకా హిజ్రీ వెంటనే అకిరాతో, సరే అకిరా నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఆస్పిరేషన్ ఫామ్ ఉంది కదా, అందులో నువ్వేమి రాయలేదేంటి, నీకు ఎటువంటి డ్రీము లేదా, అంటే నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావో తెలీదా అని అంటుంది. ఆ మాటకు అకిరా ఏం మాట్లాడడు. అప్పుడు హిజ్రీ, నేనైతే చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనే కలగన్నాను, ఆ కళ ఇప్పుడు నెరవేరింది, అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను, అందుకే భవిష్యత్తులో మనం ఏమవ్వాలి అనే కళ ఉండడం చాలా ముఖ్యం, అందువల్ల ఇదిగో చూడు అకిరా, నీకు దేని పట్లైనా ఇంట్రెస్ట్ ఉంటే అదేంటో నాకుతో చెప్పు అని హిజ్రీ అంటూ ఉండగానే ఇంతలో సడన్గా అకిరా హిజ్రీతో, ఇదిగో చూడండి మేడం, మీరు టీచర్గా అస్సలు పనికిరారు అని అంటాడు. ఆ మాట విని హిజ్రీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా వెంటనే ఏంటి అని అంటుంది. ఇంకప్పుడు అకిరా వెంటనే, అవును నేను అన్నది కరెక్టే, ఎందుకంటే నేను మిమ్మల్ని కొట్టాను, ఆ విషయం మీరు ఎవరితోనూ ఇంతవరకు చెప్పలేదు. ఎందుకు ఎవరితోనూ చెప్పలేదు, నార్మల్గా అయితే ఈ పాటికి నేను సస్పెండ్ అయి ఉండాల్సిన వాడిని, మరి ఇంతవరకు చెప్పలేదంటే నేను మీ దగ్గరికి ఎలాగైనా వస్తానని అనుకుంటున్నారా లేక అని ఏదో చెప్పబోతూ ఉండగా ఆ మాటకు హిజ్రీ వెంటనే, లేదు లేదు అలా ఏం కాదు, నేను అలా అనుకోలేదు అకిరా, పైగా నీ గురించి నాకు ఇంకా ఎక్కువగా ఏం తెలీదు, అందుకే నీ గురించి ఎక్కువగా తెలుసుకుందామని నేను చూస్తున్నాను అని అంటుంది. ఆ మాటకు అకిరా వెంటనే, అంటే మీరింకా పూర్తిగా టీచర్ అవ్వలేదు, మీరు కేవలం టీచర్గా నటిస్తున్నారంతే,
మరి ఇలా టీచర్గా నటించడం మీకు చాలా సరదాగా ఉందా అని అంటాడు. ఆ మాటకు హిజ్రే కొంచెం ఆలోచించి, అవును నాకు చాలా సరదాగా ఉంది. ఈ విధంగా ప్రతిరోజు క్లాస్ రూమ్కి రావడం, అందరికీ గుడ్ మార్నింగ్ అంటూ చెప్పడం, ఈ విధంగా పలకరిస్తేనే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే ఇక్కడ స్కూల్లో భోజనం చేయడం చాలా బాగుంటుంది. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే, స్టూడెంట్స్ అందరూ ముద్దు ముద్దుగా చాలా బాగుంటారు, వాళ్ళందరంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది నవ్వుతూ హిజ్రీ. ఆ మాటకు అకీరా వెంటనే, అయితే నాలో మీకేమి ఇష్టం మేడం అని అంటాడు. ఆ మాటకు హిజ్రీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా అకీరా మేడం ఏం చెప్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇద్దరు షాక్తో కూర్చుంటారు. ఇంకా ఇంతలో హిజ్రీని బయట నుంచి ఇంకొక టీచర్ పిలుస్తుంది. ఇంకా ఆ టీచర్ వచ్చి హిజ్రీతో, మేడం ఇప్పుడే మన ఆఫీస్కి అకీరా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు, ఈ రోజుకి ఇక్కడ రానని చెప్పారు అని చెప్తుంది. ఇంకా అప్పుడు హిజ్రీ సరే మేడం అని అంటుంది. ఇంకా అంతటితో మీటింగ్ అయిపోతుంది. ఇంకా హిజ్రీ అకీరా వాళ్ళ క్లాస్ టీచర్ కాబట్టి ఆ రోజు సాయంత్రం అకీరా వాళ్ళ అమ్మను కలవడానికి అకీరా వాళ్ళ ఇంటికి వెళ్తుంది హిజ్రీ. ఇంకా అక్కడ ఇంటి దగ్గర అకీరా వాళ్ళ అమ్మ అలాగే తన దగ్గర పనిచేసే జోఫే ఇద్దరూ పనిచేసుకుంటూ ఉంటారు. అప్పుడు అకీరా అమ్మ హిజ్రీతో, ఇదిగో చూడండి హిజ్రీ టీచర్, నేను ఈరోజు మీటింగ్కి వద్దాం అనుకున్నాను, కానీ చూస్తున్నారు కదా ఎంత పని చేస్తున్నాను, మాకు సడన్గా ఈరోజే ఆర్డర్ వచ్చింది, సరుకుని ఈరోజే అందించమని చెప్పారు, అందువల్ల పేరెంట్ టీచర్ మీటింగ్కి రాలేకపోయాను అని చెప్తుంది. ఇంకా వెంటనే పక్కనే ఉన్న పని అబ్బాయి కూడా, నా పేరు జోఫే అని హిజ్రీకి పరిచయం చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ అకీరా అమ్మ హిజ్రీతో, ఆ చెప్పండి టీచర్, మీరు అకీరా గురించి చెప్పడానికే కదా వచ్చింది అని అంటుంది. ఇంకా వెంటనే హిజ్రీ అకీరా వాళ్ళ అమ్మతో, మేడం అకీరా తన ఆస్పిరేషన్ ఫామ్లో తను ఏమవ్వాలనుకుంటున్నాడు అనే విషయాన్ని రాయలేదు అని చెప్తుంది. ఆ మాటకు అకీరా అమ్మ, అవును టీచర్, ఆ విషయం గురించి నేను అకీరాతో మాట్లాడాను, వాడు నాకేం చెప్పలేదు, పైగా ఈ మధ్య వాడు బాగా మొండిగా ఉంటున్నాడు, నేను ఎలాగైనా మారుస్తానులే టీచర్ అని అంటుంది. ఇంకా వెంటనే అకీరా అమ్మ హిజ్రీతో, టీచర్ ఒక నిమిషం ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను అని టీ పెడుతూ హిజ్రీతో, ఇదిగో చూడండి టీచర్, ఈ మధ్య మీరు పేరెంట్స్ కొంతమందికి వాళ్ళ పిల్లలు చేసే తప్పుల గురించి మెయిల్స్ పెడుతున్నారు కదా, నాకు కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు కొంతమంది చెప్పారు, అలాగే మీరు మా మూర్ఖుడైన కొడుకున్నాడు కదా, వాడి గురించి కూడా, వాడు ఏమైనా తప్పులు చేస్తే నాకు మెయిల్ చేయండి టీచర్ అని అంటుంది. ఆ మాట విని హిజ్రీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా వెంటనే హిజ్రీ, అందుకనే నా పిల్లలందరూ నాకు చాలా దూరంగా ఉంటున్నారు అని అంటుంది. ఇంకా వెంటనే అకీరా వాళ్ళమ్మ, ఏమైంది టీచర్, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని అంటుంది. ఇంకా వెంటనే హిజ్రీ, అలా కాదు మేడం, ఈ మధ్య నాకు ఇచ్చిన లాగిన్ ఐడి పాస్వర్డ్ని పోగొట్టుకున్నాను, నేను ఆల్రెడీ స్కూల్ వాళ్ళకి కొత్త ఐడి పాస్వర్డ్ ఇవ్వమని రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాను మేడం అని అంటుంది. ఆ మాటకు పక్కనే ఉన్న జోఫే, మరి టీచర్ మీలాగా మెయిల్స్ ఎవరు పెడుతున్నారు అని అంటాడు. ఇంకా వెంటనే హిజ్రీ, నేను వెళ్ళి రేపు చెక్ చేస్తాను, నేను పెట్టినట్లుగా మెయిల్స్ ఎవరు పెడుతున్నారో చూస్తాను అని అంటుంది. ఇంకా వెంటనే హిజ్రీ అకీరా వాళ్ళమ్మతో, ఇలా జరిగినందుకు నన్ను క్షమించండి మేడం అని అంటుంది. ఇంకా వెంటనే అకీరా అమ్మ, సరే టీచర్, అలాగే మీరు మా మూర్ఖుడైన కొడుకున్నాడు కదా, వాడి పట్ల మీరు కొంచెం కఠినంగా ఉండండి, ఎందుకంటే వాడిప్పుడు ఏదైనా ఎదిరించే వయసులో ఉన్నాడు, వాడి వల్ల మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ వాడేమంత చెడ్డవాడు కాదులే, కానీ వాడి పట్ల కఠినంగా ఉండండి అని అంటుంది. ఇంకా వెంటనే హిజ్రీ, సరే మేడం నాకు అర్థమైంది, నేను చూసుకుంటానులే, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో అకీరా స్కూల్ నుంచి వస్తూ ఆ పచ్చటి పొలాలను అలాగే ఆ అందమైన సన్సెట్ని చూసి, అంతకుముందు ఇటువంటి సీనరీని ఫోటో తీసుకుంటున్నప్పుడు తన టీచర్ అయిన హిజ్రీ కూడా అదే రోజు తన్నే చూసి అకీరా అని పిలిచిన విషయాన్ని అకీరా గుర్తు చేసుకుంటాడు. ఇంకా వెంటనే అకీరా ఆ రోజు తీసిన ఫోటోని తన ఫోన్ వాల్పేపర్గా పెట్టుకుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్లో నెక్స్ట్ డే హిజ్రీ స్కూల్కి వెళ్ళి ఈ విధంగా తన అకౌంట్ ద్వారా ఎవరో మెయిల్స్ పెడుతున్నారు అని చెప్తుంది. ఇంకా అక్కడి టీచర్లందరూ అది చూసి, అసలు ఎవరు పెడుతున్నారు ఈ మెయిల్స్ని, మనకు అసలు అర్థం కావడం లేదు అని అంటారు. ఇంకా వెంటనే ఒక టీచర్ హిజ్రీతో, ఇదిగోండి టీచర్, నేను మీ అకౌంట్ని బ్యాన్ పెట్టేస్తున్నాను, దీని తర్వాత మీరు పిల్లల పేరెంట్స్కి అసలు ఏం జరిగిందో విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ పేరెంట్స్కి మెయిల్ చేయండి అని అంటాడు. ఇంకా హిజ్రీ వెంటనే, ఆ ఏం జరిగిందో నేను పేరెంట్స్కి మెయిల్ చేస్తాను అని అందరి టీచర్లతో అంటుంది. ఈ విధంగా రోజులు గడుస్తున్నప్పుడు ఒకరోజు శ్వతరా హిజ్రీకి ఫోన్ చేసి, మా ఫ్రెండ్ విదేశాలకు వెళ్తున్నాడు, వాడికి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాము, ఆ పార్టీకి నువ్వు కూడా ఇక్కడికి రా అని అంటాడు శ్వతరా హిజ్రీతో. ఆ మాటకి హిజ్రీ, నాకు కూడా రావాలనే ఉంది శ్వతారా, కానీ నాకు చాలా వర్క్ ఉంది అని అంటుంది. ఆ మాటకు శ్వతారా, అలా కాదు హిజ్రీ, నువ్వు వస్తే నేను నీతో ఒక మాట చెప్పాలి అని అంటాడు. ఆ మాటకి హిజ్రీ, సరే నేను వస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో హిజ్రీ తన సీనియర్ ఫ్రెండ్ అయిన చిజురు దగ్గర కూర్చుని చాలా బాధపడుతుంది. అదేంటంటే, శ్వతారా నాతో ఏదో మాట్లాడడానికి నన్ను రమ్మన్నాడు అని అంటుంది హిజ్రీ. ఆ మాటకు తన సీనియర్, అయితే ఏమైంది, వెళ్ళిరా, తను ఎందుకు పిలిచాడో తెలుస్తుంది కదా అని అంటుంది. ఆ మాటకు హిజ్రీ, ఒకవేళ శ్వతారా ఇప్పుడు నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి పిలుస్తున్నాడేమో అని అంటుంది హిజ్రీ. ఆ మాటకు తన సీనియర్, అలా ఎందుకు జరుగుతుంది, పైగా
మీరిద్దరూ కలిసి మాట్లాడుకుని ఎంతకాలం అవుతుంది అని అడుగుతుంది తన సీనియర్. ఆ మాటకి హిజ్రీ, 3 వారాల క్రితం మాట్లాడుకున్నాము, ఈ మధ్యకాలంలో కేవలం 2 సార్లు మాత్రమే ఫోన్లు చేసుకున్నాము అని అంటుంది. ఆ మాటకు తన సీనియర్, బహుశా అందుకనే శతారా ఇప్పుడు మీ ఇద్దరికి కుదరడం లేదు అనుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాడేమో. సరే, ఏం చేద్దాం, నీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది, అందుకే రేపు వెళ్ళి శతారాని కలిసిరా అని అంటుంది తన సీనియర్. ఇంకా హిజ్రీ కూడా సరే అని అంటుంది. ఇంకా నెక్స్ట్ వీకెండ్ అప్పుడు హిజ్రీ చక్కగా రెడీ అయ్యి శతారాన్ని కలవడానికి ఒసాకాకి కారులో బయలుదేరుతుంది. ఇంకా ఆ విధంగా శతారాన్ని కలుస్తుంది హిజ్రీ. ఇంకా ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు. ఇంకా ఇద్దరు షాపింగ్ చేస్తున్నప్పుడు శతారా వాళ్ళ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని ఆ మాటల్ని హిజ్రీతో అంటాడు. ఇంకా హిజ్రీ టెన్షన్ పడుతూ ఉంటుంది, ఏంటంటే శతారా తనని పెళ్లి చేసుకోను అని అంటాడేమో అని అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా శతారా షాప్లో ఉన్న కప్పులను చూసి, ఇదిగో చూడు హిజ్రీ, నేనెప్పుడూ కూడా కేవలం నీ కోసమే షాపింగ్ చేయాలని అనుకుంటూ ఉంటాను, అంటే నీకు అది తీసుకోవాలి ఆ కలర్లో తీసుకోవాలి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను, కానీ అలా నీ కోసం ఎప్పుడూ నేను షాపింగ్ చేయలేదు, అందువల్ల లేట్ చేయకుండా నీ కోసం షాపింగ్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు ఒప్పుకోవాలి, నేను చెప్పాలనుకుంటున్న ఆ విషయం ఏంటంటే అని శతారా చెప్పి తన దగ్గరున్న బ్యాగులో నుంచి ఏదో తీస్తూ ఉంటాడు. అది చూసి హిజ్రీ శతారా ఏం చేస్తున్నాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే శతారా బ్యాగులో నుంచి రింగ్ తీసి, నేను త్వరగా దీన్ని నీకు పెట్టాలనుకుంటున్నాను హిజ్రీ అని అంటాడు. అది చూసి హిజ్రీ చాలా సంతోషపడుతుంది. ఇంకా వెంటనే హిజ్రీ, నాకు నో చెప్తున్నావేమో అనుకున్నాను శతారా, ఎందుకంటే మనం లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నాం కాబట్టి నువ్వు నో చెప్తున్నావేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. ఇంకా శతారా వెంటనే, అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా హిజ్రీ అని అడుగుతాడు. ఇంకా హిజ్రీ చేసుకుంటాను అని అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి అక్కడ హీరో ఇంటి దగ్గరికి హీరో ఫ్రెండ్ అయిన కుకుని హీరో అయిన అకీరా దగ్గరకు వచ్చి, రే రారా, ఈరోజు మనం ఫస్ట్ టైం డ్రింక్ చేద్దాం అని పిలుస్తాడు. ఇంకా అకీరా నేను రానని ఎంతగా చెప్పినా గానీ తన ఫ్రెండ్ అయిన కుకుని బలవంతంగా అకీరాని తీసుకువెళ్తాడు. అంతేకాకుండా కుకుని తన ఫ్రెండ్స్ అయిన ఇద్దరు అమ్మాయిలను కూడా పిలుస్తాడు. ఇంకా అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కుకునే చెప్పిన ప్లేస్కి వస్తారు. ఇంకా అక్కడ ఒసాకాలో షాపింగ్ తర్వాత శతారా హిజ్రీని ఫేర్వెల్ పార్టీకి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడ శతారా అందరికీ హిజ్రీని తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా అందరికీ పరిచయం చేస్తాడు. నెక్స్ట్ శతారా హిజ్రీని వాళ్ళ ప్రాజెక్ట్ టీమ్ హెడ్ అయిన శాన్కి హిజ్రీని పరిచయం చేస్తాడు. ఇంకా శాను శతారాతో, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయేనా అని పరిచయం చేసుకుంటుంది. ఇంకప్పుడు శతారా శాన్తో, అవును మేడం, తన పేరు హిజ్రీ, తను స్కూల్ టీచర్గా పనిచేస్తుంది, మా పెళ్ళైన తర్వాత హిజ్రీని ఇక్కడికి నా దగ్గరికి తీసుకురావాలని ఆలోచిస్తున్నాను, ఒకవేళ హిజ్రీ టీచర్గా కంటిన్యూ అవ్వాలనుకుంటే ఇక్కడ ఒసాకాలో కూడా ఏదో ఒక మంచి స్కూల్ వెతుక్కొని ఇక్కడే జాయిన్ అవుతుందిలే అని అంటాడు శతారు. ఆ మాట విని హిజ్రీ ఆలోచనలో పడుతుంది. ఇంకా హిజ్రీ అలా ఆలోచించడాన్ని శాన్ గమనిస్తుంది. ఇంకా పార్టీ జరుగుతున్నప్పుడు కొద్దిసేపటికి శాన్ హిజ్రీ పక్కన కూర్చొని ఇలా మాట్లాడుతుంది. ఇంకా శాన్ హిజ్రీతో, ఇదిగో చూడు హిజ్రీ, ఇప్పుడు నువ్వున్న స్థితిలో శతారాన్ని పెళ్లి చేసుకుని అతని కోరిక ప్రకారం ఇక్కడికి రావడం, అలాగే ఇప్పుడు నువ్వు చేస్తున్న జాబ్ని వదిలేయడం, అలాగే ఇక్కడికి వచ్చి ఒక యావరేజ్ ఫ్యామిలీని ఇక్కడ ఒసాకాలో ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా నీకు ఓకేనా అని అడుగుతుంది. ఇంకా శాన్ అన్న మాటకు హిజ్రీ కొంచెం ఆలోచించి, నేను దాని గురించి ఆలోచిస్తాను మేడం అని అంటుంది. ఇంకా ఆ మాటకు శాన్ వెంటనే, ఏమో చెప్పలేము, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు కానీ చాలా దూరంలో ఉన్నారు, ఒకవేళ నువ్వు నీ దగ్గరలో ఉన్న ఇంకొకరినెవరినైనా ప్రేమించావనుకో అప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము కదా అని అంటుంది శాన్. ఆ మాటకి హిజ్రీ, లేదు మేడం, అలా ఎప్పుడూ జరగదు అని అంటుంది నవ్వుతూ. ఆ మాటకు శాన్, ఏంటో హిజ్రీ, ఎప్పుడూ కూడా జరగబోయే విషయాల్ని మనం తేల్చి చెప్పలేము, ఉదాహరణకి నువ్వే ఉన్నావు, నువ్వున్న పరిస్థితుల్లో ఎవరూ టీచర్గా పనిచేయరు, అందరూ నిన్ను వ్యతిరేకిస్తారు, అయినా అటువంటి పరిస్థితులను ఎదుర్కొని నువ్వు టీచర్గా పనిచేస్తున్నావు, ఇదే నీకు చాలా మంచి అనుభవం, అందువల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము అని అంటుంది శాన్. ఇంతలో శతారా హిజ్రీని పిలుస్తాడు. ఇంకప్పుడు హిజ్రీ వెళ్ళబోతున్నప్పుడు శాన్ హిజ్రీని పిలిచి, ఇదిగో చూడు హిజ్రీ, నీకు నిజంగా శతారా అంటే ఇష్టమేనా అని అడుగుతుంది. ఆ మాటకు హిజ్రీ అవును అని అంటుంది. అప్పుడు శాన్, లేదు హిజ్రీ, నువ్వు చెప్పేది అబద్ధం అని అంటుంది. ఆ మాటకు హిజ్రీ, ఏంటి మేడం అలా అంటున్నారు అని అంటుంది. అప్పుడు శాన్, అవును హిజ్రీ, నేను చెప్పేది ఆలోచించు, సంతోషం అలాగే ప్రేమ ఈ రెండూ కూడా కలిసి ఎప్పుడూ ఒకే చోట ఉండవు, అందుకే నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతుంది శాన్. ఆ మాటకు హిజ్రీ కొంచెం ఆలోచించుకుంటుంది. ఇంకా అక్కడ హీరో దగ్గర ఆ 4 పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరో మాత్రం సైలెంట్గా కూర్చుంటాడు. ఇంకా అక్కడ వాళ్ళలో ఉన్న ఇవాసాకి అనే అమ్మాయి మాట్లాడుతూ హీరో వైపు తిరిగి, ఏంటి అకిరా, నువ్వెప్పుడు మన టీచర్ అయిన హిజ్రీ వైపు చూస్తూ ఉంటావు అని అడుగుతుంది.
ఆ మాటకు హీరో అయిన అకీరా షాక్ అయ్యి, లేదే నేనెప్పుడూ అలా చూడలేదు, ఇంకెప్పుడు అలా అనొద్దు అని అంటాడు. ఆ మాటకు ఇబాసాకి, ఏం చెప్పొద్దులే నువ్వు, నాకంతా తెలుసు అకీరా, నువ్వెప్పుడు ఆ టీచర్నే చూస్తూ ఉంటావు అని అంటుంది. ఆ మాటకు పక్కనే ఉన్న అమ్మాయి, నీకెలా తెలుసు ఇబాసాకి అని అంటుంది. ఆ మాటకు ఇబాసాకి, ఎందుకంటే నేనెప్పుడు అకీరానే చూస్తూ ఉంటాను, అందుకే నాకు అకీరా ఏం చూస్తూ ఉంటాడో తెలుసు అని అంటుంది. ఇంకా ఇబాసాకి అన్న మాట విని అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో వీళ్ళున్న చోట పక్కన క్యాండిల్స్ పెట్టించడం వల్ల గాలికి ఆ క్యాండిల్ కింద పడి వీళ్ళు తెచ్చి పెట్టుకున్న వస్తువులకి నిప్పంటుకుంటుంది. అది చూసి ఆ నలుగురు కూడా భయపడతారు. ఇంకా వెంటనే అకీరా మాత్రం ఆ మంటను ఆర్పడానికి ప్రయత్నిస్తాడు, కానీ తన వల్ల కాలేకపోతుంది. ఇంకా వెంటనే ఫైర్ ఇంజన్లు అలాగే పోలీసులు వస్తారు. ఇంకా ఈ విషయం అక్కడ పార్టీలో ఉన్న హిజ్రీకి తెలుస్తుంది. ఈ విధంగా మిగిలిన టీచర్లు హిజ్రీకి ఫోన్ చేసి చెప్పడంతో హిజ్రీ ఫాస్ట్గా పార్టీ నుంచి వెళ్తున్నప్పుడు షతారా కూడా నేను వచ్చి డ్రాప్ చేస్తాను అని అంటాడు. ఈ విధంగా హిజ్రీ అలాగే షతారా అకీరా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకా అకీరాకి గాయాలు తగలడంతో వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. ఇంకా హిజ్రీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. అయితే హిజ్రీ దెబ్బలతో ఉన్న తన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లకుండా పక్కనే ఉన్న తన స్టూడెంట్స్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది. ఇంకా హిజ్రీ వాళ్ళ దగ్గరకు వెళ్ళి, నన్ను క్షమించండి, నేను సమయానికి రాలేకపోయాను అని చెప్తుంది. అది చూసి అకీరా చాలా బాధపడతాడు. ఇంకా ఇంతలో ప్రిన్సిపల్ మేడం వచ్చి అక్కడున్న పేరెంట్స్తో పోలీసులు వచ్చి అంతా చూశారు. ఇంకా ప్రాబ్లం ఏం లేదులే అన్నారు, ఇలా ఎప్పుడు జరగకుండా చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చారు. అందువల్ల ఇక మీదట జాగ్రత్తగా ఉండండి, ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకింటికి వెళ్ళండి అని అంటుంది ప్రిన్సిపల్. ఇంకా పేరెంట్స్ అందరూ మీరు ఎంత పని చేశారు అని వాళ్ళ పిల్లల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. ఇంకా అకీరా కూడా తన అమ్మతో బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకా హిజ్రీ ప్రిన్సిపల్తో, మేడం నాకు అర్జెంటు పని రావడం వల్ల నేను ఇక్కడి నుంచి దూరంగా టోక్యో వెళ్లాల్సి వచ్చింది, నన్ను నిజంగా క్షమించండి మేడం, నేను సమయానికి అందుబాటులో లేను అని అంటుంది హిజ్రీ. ఆ మాటకు ప్రిన్సిపల్ మేడం చాలా కోపంగా, మనం రేపు మాట్లాడుకుందామని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు హిజ్రీ చాలా బాధపడుతుంది. ఇంకా కొద్దిసేపటికి హిజ్రీ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి బయట వెయిట్ చేస్తున్న షుతారాన్ని తీసుకుని కారు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు తన కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్న అకీరా హిజ్రీ అలాగే షుతారా ఇద్దరు కలిసి రావడం చూస్తాడు. వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతాడు అకీరా.